15 రోజుల నుంచి కూడా మా రివ్యూలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సుమారు 288 మంది సుమారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదో చిన్న చిన్న హోటల్లో ఉండడం, రావడం, మీటింగ్లు రావడం, వెళ్ళడం జరుగుతుంది. అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు. ఇవాళ చూశాను, ఫస్ట్ టైం రావడం నేను. ఇంతకుముందు వచ్చారు కానీ రోడ్డు మీద చెప్పాను నేను. ఒక స్వీకర్ హోదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండం కట్టారు. టవర్స్ 12 టవర్స్, 12 టవర్స్ ఉన్నాయి. ఒక్కో టవర్ ఒక్కో ఫ్లోర్లో 2 రూమ్స్ తప్పని సుమారు 288 హోటల్స్ మీరు చూశారు. ఇవాళ చాలా, నేను హైదరాబాద్లో కూడా 83 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేలకి. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం, గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరేంది లేదు, పేరు చెప్పకూడదు నేను. నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చేది. నేను వచ్చి కారులో చూస్తాను, అన్నీ చూసుకుని వస్తున్నాను నేను. ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేస్తారు. అక్కడ రాత్రులు చూశారు ఇప్పుడు ఐరన్ రాడ్స్, 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా తుప్పట్టిపోయాయి. ఎంత నష్టమండి. ఆ రోజు ఎస్టిమేషన్కి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ పిలాలా, మొత్తం వర్క్లన్నీ కూడా పిలాలంటే కాంట్రాక్ట్లు ఏమన్నారంటే ఆ రోజు రేటు వేరండి, ఈ రోజు రేటు వేరండి, ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళన్నారు. ప్రజెంట్ రేట్ ఇవ్వాలంటే పాత ఎస్టిమేషన్కి ఈ ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు తేడా వస్తుంది. సరే, ఎంత తేడా వచ్చినా తప్పదనుకోండి, కానీ నిర్లక్ష్యం వల్ల, ఒక నాయకుడి తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు 300 కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇటువంటి కష్ట సమయంలో. ఏదేమైనా నేనేమనుకున్నానంటే, ముందు ఎమ్మెల్యేస్కి మంత్రులు వేరనుకోండి, మంత్రులు సెక్షన్ వేరు చూస్తున్నారు, జడ్జి సెక్షన్ వేరు చూస్తున్నారు. యాజ్ ఏ స్పీకర్గా వీళ్ళకి అకామిడేషన్ కల్పించిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఇప్పుడే కమిషనర్ గారితో, దానికి సంబంధించిన అధికారులందరితో కూడా అసెంబ్లీలో మీటింగ్ పెట్టాం. మీకు కూడా తెలుసు, మేము అంతగా నిర్ణయం తీసుకొని దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎక్స్ట్రా, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బును రిలీజ్ చేసి త్వరత గతిని ఈ బిల్డింగ్స్ పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యానికి వచ్చాం మేము. అయితే ఎంత టైం త్వరతగతిని అంటే సంవత్సరం అవసరం, అదిగా నాకు కావాల్సింది. 6 నెలల 7 నెలల 8 నెలల 9 నెలల లాస్ట్ వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ అవకాశం ఏంటంటే 9 నెలలు. విత్ ఇన్ 9 మంత్స్లో ఈ బిల్డింగ్ అన్నీ కూడా పూర్తి చేసి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్ పూర్తి చేసి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నది నా లక్ష్యం. అదే నేను కమిషనర్ గారు కలిసి చెప్ప, మా సెక్రటరీ గారు కలిసి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కూడా నైట్ అండ్ డే పనిచేసి మీకు అప్పగిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. నేను స్పీకర్గా ఉన్న టైంలో ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. తప్పక మీ ప్రెస్ వాళ్ళు కూడా మీరు సహకరించి ఈ బిల్డింగ్లు పూర్తి చేసి దీనికి ఒక వెలుగు. నాకు తెలిసి నేను ఎంపీగా పనిచేశాను ఢిల్లీలో, ఎమ్మెల్యేగా పనిచేశా, అనేకమైన రాష్ట్రాలు తిరిగా. ఇటువంటి ప్లాన్ ఏ రాష్ట్రంలో లేదండి. నేను గుజరాత్ ఒకటే చూడలేదు కానీ మిగతా రాష్ట్రాలు అన్నీ చూశాను. మరి గుజరాత్లో ఎలాగుందో నాకు తెలియదు కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంత బ్రహ్మాండ ప్లాన్ కానీ, ఇటువంటి బ్రహ్మాండ రాజధాని కానీ ఎక్కడా లేదు. దాన్ని పూర్తి చేయగలిగితే, 5 సంవత్సరాలు పూర్తి చేయగలిగితే ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము నెరవేర్చిన వాళ్ళు అవుతామని చెప్పి నా తాలూకు భావన. అంచేత మీరు అందరూ కూడా సహకరించి, అధికారులు కూడా సహకరించి ఈ లక్ష్యాన్ని పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని మనందరూ పూర్తి చేయవలసిన అవసరం మన అందరి మీద ఉంది, మీ మీద ఉందని చెప్పి మనం చేస్తూ ఈ అందరి తాలూకు సహకారం ఎలవేళ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే అసెంబ్లీలో మాట్లాడే మీటింగ్ అయింది, అక్కడ అకామిడేషన్ చాలా విచిత్రం. ఏంటంటే బాధాకరం విషయం ఏంటంటే నాకు, నేను మీటింగ్లో 5 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి వైట్ వాష్ కూడా వేయలే. పవిత్రమైన అసెంబ్లీ, రాజ్యాంగపరమైన అసెంబ్లీకి వైట్ వాష్ లేదా? ఏమంటే 5 సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదు అన్నారు. ఈ అసెంబ్లీకి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరు చెప్పుకుంటారండి, ఎవరితో మాట్లాడతారండి?
అంటే ఇప్పుడు మన కమిషన్ గారిని అడిగి ఇమీడియట్గా వైట్ వాష్, వర్షం పడితే లీకేజీలు ఉన్నాయి, అది పక్కన బిల్డింగ్ చూసాం పక్కనే, ఆ బిల్డింగ్ కూడా ఎనెక్స్ బిల్డింగు, ఆ బిల్డింగ్లోనేమో ప్రెస్ వాళ్ళకు మీడియా పాయింట్, మంచి లైబ్రరీ. నా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో లైబ్రరీ ఉంది. నేను మొట్టమొదటి ఎమ్మెల్యే 83 అయ్యా, అప్పుడు నాకు అసెంబ్లీ తెలియదు, రూల్స్ తెలియవు, ఎలాగ మాట్లాడాలో తెలియదు నాకు 83లో. నేను లైబ్రరీలో కూర్చొని గంటల గంటలు చదివాను. నేను పూర్వం పెద్దలు గౌతు లచ్చన్న గారు అటువంటి పెద్దల తాలూకు స్పీచెస్ అన్ని లైబ్రరీలో ఉన్నాయి, అవన్నీ చదివి 304 8 0 8 ఇవన్నీ నేర్చుకున్నాను. అటువంటి లైబ్రరీ మళ్ళీ మన ఇక్కడ మన అసెంబ్లీలో ఉండాలన్నది నా భావన. అది కూడా హాల్ కూడా తయారు చేయమన్నాం, పైనేమో రూమ్స్ కూడా తయారు చేయమన్నాం, అలా క్యాంటీన్ ఒకటి. మనకే కాదు ఎమ్మెల్యేలకి కాదు, పబ్లిక్ ఎవరు వచ్చినా సరే క్యాంటీన్లో దూరంగా వెళ్ళకుండా అక్కడ